రోజు ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది మా యూత్ గూగుల్లో కొట్టండి బిడ్డ. ఆయన ఏమన్నారు, ఒక ఆయన అరవింద్ అని ఎంపీ గారు వచ్చింది, ఏదో ఆయన ఎట్లుండే అంటే కూటరావు దీనోడు ఎట్టరావు తీసిండట. ఆయన ఆయన నిజామాబాద్ జిల్లాలోనే రూపాయి పనిచేయలే. బాండ్ పేపర్ మీద నేను గెలిస్తే 3 నెలల్లో పసుపు బోర్డు తెస్తానడు, 3 ఏళ్ళైనా దిక్కులేదు. కానీ ఈడు వచ్చి గెలిపి రాజేంద్రన్ తిరుగుతుండు. నీ నిజామాబాదే చక్కగా లేదు, నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోలేదు, కానీ నువ్వు వచ్చి ఈడ చెప్తే ఓటేస్తాడు. ఆ అరవింద్ గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ముగ్గురు వచ్చి ఏమంటారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి మేము కారణం కాదు, క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి అన్నారు. నేను ఛాలెంజ్ చేసిన కిషన్ రెడ్డి గారికి, అయ్యా నేను ఆర్థిక మంత్రిగా వస్తా కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రిగా నువ్వు రా. 7 ఏళ్లలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 7 సంవత్సరాల్లో డీజిల్ మీద పెట్రోల్ మీద సర్చార్జ్ రూపంలో మీరు వేసిన పన్నులు 30 రూపాయలు ఒక లీటర్ కేసిండ్రు. నేను చూపించడానికి రెడీ ఉన్నా వస్తావా అని అడిగిన. ఒక్క సంవత్సరంలో పెట్రోల్ డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం వేసిన పన్నులు 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్ల పన్నులు వేసి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. నేను బుక్కుతో సహా వస్తా, తయారున్నవా కిషన్ రెడ్డి గారు అని అడిగిన. వచ్చిండా తమ్ముడు అంటే ఎన్ని అబద్ధాలు మాట్లాడుతుండ్రు. జనాలకు అబద్ధాలు చెప్పి రెచ్చగొట్టి 4 ఓట్లు పొందాలని చూస్తున్నారు. ఇది న్యాయమా చెప్పండి? న్యాయం చెప్పండి, ధర్మం చెప్పండి.